సో హాయ్ గైస్ ఇది సినిమాకి సంబంధించిన కంటెంట్ వీడియో కాదు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది కుదిరితే చివరి వరకు చూడండి అండ్ ఫోర్ ల్యాక్స్ పైన సబ్స్క్రైబర్స్ ఉన్న నా ఛానల్ హ్యాక్ అయింది దాన్ని నేను నాలుగు రోజుల్లో వెనక్కి తీసుకొచ్చాను అండ్ అదే రోజు సుప్రీంకోర్టు యూట్యూబ్ పేజ్ కూడా హ్యాక్ అయిందంట రిపుల్ అన్న పేరుతో అది క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కంటెంట్ అయితే ఎగ్జాక్ట్ అదే రిపుల్ నేమ్తో వాడు నా ఛానల్ కూడా హ్యాక్ చేశాడు మరి దాన్ని నేను నా ఒక్క వీడియో కూడా పోకుండా ఎలా తిరిగి తీసుకొచ్చాననేది షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను ఫ్యూచర్లో ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి సో ఇంక మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఎగ్జాక్ట్ సెప్టెంబర్ ట్వంటీన్త్ నైట్ బీజిఎం ఆడేసి ఎప్పట్లానే పడుకునే ముందు నా వైటీ ఛానల్ ఓపెన్ చేస్తే సైన్ ఇన్ అవ్వలేదు నాకు ఇంకా ఫీజులు ఎగిరిపోయాయి ఏమైనా స్ట్రైక్స్ పడిపోయి ఛానల్ కానీ పోయిందేమోనని మెయిల్ ఓపెన్ చేస్తే మెయిల్ లాగిన్ అవ్వలేదు వెంటనే మా మదర్ ఫోన్ ఓపెన్ చేసి నా ఛానల్ సెర్చ్ చేస్తుంటే ఎక్కడా కనిపించలేదు ఇమీడియట్గా తన సబ్స్క్రిప్షర్స్లోకి వెళ్ళి చూస్తే నా ఛానల్ నేమ్ మార్చేసి ఐకాన్ మార్చేసి వైటి హ్యాండిల్ మార్చేసి రిబుల్ అన్న పేరుతో వాడి వీడియోస్ పెట్టేసుకుని నా ఛానల్ని తస్కరించాడు అండ్ నా వీడియో ఒక్కడ కూడా కనిపించలేదు నాకు ఇంకా మ్యాటర్ అర్థమైపోయింది నా ఛానల్ హ్యాక్ అయిపోయిందని అండ్ ఒక పది నిమిషాలు అయితే బుర్ర పాడైపోయింది ఎందుకంటే నాలుగు సంవత్సరాల కష్టం ఎవరి సపోర్ట్ లేదు నాకు కంటెంట్ క్రియేట్ చేసుకోవడం దగ్గర నుంచి తమ్మున డిజైనింగ్ వరకు మొత్తం నేనే నాకు ఎటువంటి టీం లేదు సోలో ఆర్మీ అయితే మిడ్ నైట్ ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలియలేదు అప్పుడు మోహి గేమింగ్ అని వైటీ ఛానల్ ఉన్న మా క్లోజ్ ఫ్రెండ్కి కాంటాక్ట్ అయితే ట్విట్టర్లో టీమ్ యూట్యూబ్ని మెన్షన్ చేసి కంప్లైంట్ రైస్ చేయమన్నాడు వెంటనే ఆ పని చేశాను అండ్ వాళ్ళు హాఫ్ అన్ అవర్ తర్వాత రెస్పాండ్ అయ్యి అకౌంట్ రికవరీ లింక్ అని ఒకటి పంపారు దాంట్లోకి వెళ్ళి సైన్ అవుదామంటే ఆ హ్యాకర్ గడు నా ఈమెయిల్కి కనెక్ట్ అయిన నా నెంబర్ని తీసేసి వాడే సొంతంగా తన నెంబర్ ఇచ్చేసుకొని ఈమెయిల్కి పాస్ కీసి పెట్టేసుకొని ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా రాకుండా చేసేసాడు అండ్ ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలంటే వెరిఫికేషన్ కోడ్ వాడికి వెళ్తుంది సో ఈ ప్రాసెస్ అంతా స్క్రీన్షాట్ తీసి యూట్యూబ్కి చెప్తే వాళ్ళు డైరెక్ట్ గా నాకు పర్సనల్ మెసేజ్ చేస్తున్నారు అండ్ ఇదంతా సాటర్డే మార్నింగ్ టూ ఓ క్లాక్ వరకు జరిగింది అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి ట్విట్టర్ చూస్తే యూట్యూబ్ వాడు ఏ మెసేజ్ పంపలేదు నాకు ఇంకేం చేయాలో తెలియలేదు అండ్ అప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసి ఒక వీడియో చూస్తే అందులో మ్యాటర్ తెలిసింది ఎవరైనా కంటెంట్ క్రియేటర్ ఛానల్ యొక్క యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి అక్కడ చాట్ బాక్స్ ఓపెన్ చేసి యూట్యూబ్ టీమ్తో తో మాట్లాడితే వాళ్ళు రెస్పాండ్ అవుతారని బట్ అన్ఫార్చునేట్లీ మై ఫ్రెండ్ మోహి గేమింగ్ వైటి ఛానల్లో ఆ చాట్ ఆప్షన్ కనిపించలేదు ఎందుకంటే ఆ చాట్ ఆప్షన్ ఓపెన్ అవ్వాలంటే మినిమం టూ కే ఆర్ త్రీ కే సబ్స్క్రైబర్స్ దాటి ఉండాలని ఎక్కడో చదివాను సో నాకు ఆల్టర్నేట్ లేక చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ని ఇంచుమించు ఇరవై మంది పైగా క్రియేటర్స్ కి ఇన్స్టాలోని మెయిల్స్ లో ట్విట్టర్లో మెసేజ్ చేస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు కానీ చాలా అదృష్టంగా పన్నెండు వేల సబ్స్క్రైబర్స్ ఉన్న శ్రీలక్ష్మి ఆరిముత్యాలు అని మా వదిన ఛానల్ ఉంటే తనని అడిగి తన ఐడి అండ్ పాస్వర్డ్ తీసుకున్నా యాక్చువల్గా ఎవ్వరూ కూడా వాళ్ళ ఐడి అండ్ పాస్వర్డ్ ఎవరికి ఎవరో కానీ మా వదిన నాకు ఇచ్చింది అండ్ ఆ సాటర్డే ఈవినింగ్ మా వదిన ఛానల్ తీసుకుని తన యూట్యూబ్ స్టూడియో నుంచి థర్టీ మినిట్స్ స్టార్ట్ చేస్తే వాడొక ఫామ్ ఫిల్ చేయమని లింక్ పంపాడు ఇమీడియట్గా ఆ ఫామ్లో ఉన్నవన్నీ ఫిల్ చేసేసి సెండ్ చేశాను అండ్ ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా మీరు మెయిల్ వాడేటప్పుడు దాని ఆల్టర్నేట్ ఈమెయిల్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ఆల్టర్నేట్ ఈమెయిల్ ఉంటే యూట్యూబ్ కాంటాక్ట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది లేదంటే మళ్ళీ వాడికి మెయిల్ చేసి నా ఆల్టర్నేట్ ఈమెయిల్స్ ఈవీ అని చెప్పాలి సో ఇలా సండే మొత్తం వాడు అడిగిన ఒకటి రెండు క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చేసాను ఫైనల్గా మండే మార్నింగ్ గూగుల్ నుంచి నా హ్యాక్ అయిన ఛానల్కి లింక్ అయిన జీమెయిల్ వచ్చేసింది అండ్ నేనైతే చాలా హ్యాపీ అండ్ అర్జెంటుగా పాస్వర్డ్ మార్చుకోమన్నాడు ఇమీడియట్గా పనిచేశాను మళ్ళీ అదే రోజు ఈవినింగ్ మెయిల్కి సంబంధించిన పాస్ పెట్టుకో టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకో అడ్వాన్స్ ప్రొడక్షన్ ఆన్ చేసుకోమని నేను ఉండే లొకేషన్ని నా ఐపీ అడ్రస్ అన్ని పంపమని మెయిల్ పంపించాడు మండే నైట్ అవన్నీ క్లియర్ చేసి మెయిల్ పంపితే ట్యూస్డే లేచేలోపు నా ఛానల్ నాకు వచ్చేసింది అండ్ ఇదంతా స్పాన్ ఆఫ్ ఫోర్ డేస్లో జరిగింది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఛానల్ పోయింది తిరిగి తీసుకొస్తారని ఒక త్రీ టు ఫోర్ టెక్ ఛానల్స్ని కాంటాక్ట్ అయితే చాలా హ్యూజ్ అమౌంట్ అడిగారు అండ్ ఇంక ఇదంతా సెట్ అవ్వదని నా ఫ్రెండ్ మోహిద్దీని నేను కలిసి ఫోర్ డేస్ లో వెనక్కి తీసుకొచ్చేసాం యాక్చువల్గా హ్యాక్ ఛానల్ వెనక్కి తీసుకొచ్చే క్లియర్ కట్ ప్రాసెస్ ని మన తెలుగు కమ్యూనిటీలో ఎవరు కూడా చెప్పినట్టు నాకైతే కనిపించలేదు అందుకే నేను ఈ వీడియో చేశాను ఫ్యూచర్లో ఎవరి ఛానల్ అయినా హ్యాక్ అయితే నేను చెప్పిన ప్రాసెస్ చేయండి డెఫినెట్గా వచ్చేస్తుంది ఏం భయపడక్కర్లేదు అండ్ కొంచెం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ ఉంటే మరీ మంచిది ఎందుకంటే వాడు చెప్పింది మనకు అర్థమైనా మనం చెప్పింది వాడికి అర్థం అవ్వాలి కదా అండ్ లిటిల్ బిట్ వస్తే చాలు వాడు క్యాచ్ చేసుకోగలడు అండ్ ఇంకో విషయం నా ఛానల్ పోయిందని తెలియగానే చాలా మంది నా సబ్స్క్రైబర్స్ ఇన్స్టాలో మెసేజ్ చేసి ఛానల్ ఏమైందని అడగడం అనిపించింది అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ నేను నా ఛానల్లో ఎక్కడా కూడా ఇన్స్టా లింక్ అనేది మెన్షన్ చేయలేదు అయినా కూడా స్పెషల్గా వాళ్ళు సెర్చ్ చేసి మరి మెసేజ్ చేయడం చాలా బాగా అనిపించింది అండ్ యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్ విషయం మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో నేను చెప్తాను డబ్బులకు కాదు రండి ఫ్రీగానే చెప్తాను ఓకే అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ